ాగున్నారు కదూ నేను మీ తెలుగు టీచర్ నిర్మలా కుమారి నేనైతే చాలా బాగున్నాను పిల్లలు మరి మనం తెలుగు తల్లి మొదటి భాగాన్ని ఎంతో చక్కగా నేర్చుకున్నాం కదా చక్కటి గేయం కూడా నేర్చుకున్నాం అదేవో తెలుగు తల్లి అనే చక్కటి గేయాన్ని ఎంతో చక్కగా పాడుకున్నాం కదా మరి ఇప్పుడు తెలుగు తల్లి పాఠంలో రెండవ భాగానికి మీకు అందరికీ స్వాగతం పిల్లలు మొదటి భాగం ఎంత చక్కగా నేర్చుకున్నారో రెండవ భాగాన్ని కూడా మనం అంత చక్కగా నేర్చుకుందామా పిల్లలు అందరూ సిద్ధంగా ఉన్నారు కదూ అయితే ఈ తెలుగు తల్లి పాఠం రెండో భాగంలోని ముఖ్యాంశాలను ఒకసారి చూద్దామా పిల్లలు మొదటి భాగంలో మనం ఏమి నేర్చుకున్నామో ఒకసారి చూద్దామా చిత్రం చూసి ఆలోచించి మాట్లాడడం తెలుగు తల్లి గేయం పదాలు అర్థాలు గేయసారాంశం కవి పరిచయం వినడం ఆలోచించి మాట్లాడడం ఇప్పుడు రెండవ భాగం యొక్క ముఖ్యాంశాలు ఇప్పుడు మనం ముఖ్యాంశాలు చూద్దాం తల్లి భారతి వందనం ఈ మాసపు పాట కవి పరిచయం ఈ కథ ఐకమత్యం కవి పరిచయం ఇప్పుడు ఈ పాఠం యొక్క అభ్యసన లక్ష్యాలు పరిశీలిద్దాం అభ్యసన లక్ష్యాలు గేయాన్ని కంఠస్థం చేస్తారు గేయాన్ని రాగయుక్తంగా పాడుతారు కవి గురించి తెలుసుకుంటారు కథలోని భావాన్ని అర్థం చేసుకుంటారు కథ చెప్పడం నేర్చుకుంటారు పిల్లలు ఇప్పుడు మనం తల్లి భారతి వందనం అనే ఒక మంచి గేయాన్ని రాగయుక్తంగా పాడడం నేర్చుకుందాం తల్లి భారతి వందనము నీ మానందనము మేమంతా నీ పిల్లలము నీ చల్లని ఒడిలో మల్లెలము చదువులు బాగా చదివేదమమ్మ జాతి గౌరవం పెంచెదమమ్మ తల్లిదండ్రులను గురువులను ఎల్ల వేళలా కొలిచెదమమ్మ కులమత భేదం మరిచెదము కలతలు మాని మెలిగెదము మానవులంతా సమానమంటూ మమతను సమతను పంచెదమో తెలుగు జాతికి అభ్యుదయం నవభారతికి నవోదయం భావి పౌరులం మనం మనం భారత జనులకు జయం జయం పిల్లలు గేమ్ చాలా బాగుంది కదూ మరి ఇదే గేయాన్ని మీలాంటి చిట్టి చిట్టి పాపలు చక్కగా నేర్చుకొని తల్లి భారతి వందనమంటూ ఆలపించారు చూద్దామా బాగుంది కదూ పిల్లలు ఇప్పుడు ఈ గేమ్ రచించిన కవి గురించి తెలుసుకుందాం తల్లీ భారతి వందనం అనే పాటను రచించిన కవి పేరు దాసరథి కృష్ణమాచార్య నిజాం నిరంకుశత్వం మీద ధిక్కారస్వరం వినిపించిన కవి నిజాం రాచరికం నుంచి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడినవారు దాసరథి కృష్ణమాచార్య గారు పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించిన కవి అగ్నిధార రుద్రవీణ మహాంధ్రోదయం తిమిరంతో సమరం మొదలైనవి ఆయన రచనలు అంతేకాకుండా వీరి స్వీయ చరిత్ర ఉంది దాని పేరు యాత్రా స్మృతి అంతేకాకుండా పిల్లలు దాశరథి కృష్ణమాచార్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ స్థాన కవిగా కూడా ఉన్నారు కవి గురించి నేర్చుకున్నారు కదూ మరి ఇప్పుడు ఎంతవరకు మీకు అర్థమైందో కొన్ని ప్రశ్నల ద్వారా పరిశీలిద్దాం తల్లి భారతి వందనము రచయిత ఎవరు ఏ నన్నయ్య ఆప్షన్ బి గురజాడ అప్పారావు ఆప్షన్ సి దాసరథి కృష్ణమాచార్య మరి సరి అయిన సమాధానం ఎస్ పిల్లలు ఆప్షన్ సి దాసరథి కృష్ణమాచార్య గేయంలో కవి ఏమి మరిచిపోవాలి అని చెప్పారు ఆప్షన్ ఏ ఆటలు పాటలు ఆప్షన్ బి కులమత భేదం ఆప్షన్ సి మమత మరి సరి సమాధానం ఎస్ పిల్లలు సరి సమాధానం ఆప్షన్ బి కులమత భేదం వెరీ గుడ్ పిల్లలు చాలా బాగా చెప్పారు దాసరథి కృష్ణమాచార్యులు గారి స్వీయ చరిత్ర ఏది ఆప్షన్ ఏ వీరాభిమన్యు ఆప్షన్ బి అగ్నిధార ఆప్షన్ సి యాత్రా స్మృతి మరి సరి అయిన సమాధానం వెరీ గుడ్ పిల్లలు ఆప్షన్ సి యాత్రా స్మృతి చాలా చక్కగా చెప్పారు పిల్లలు తల్లి భారతి వందనం పాటని రచించిన కవి గురించి నేర్చుకోవడమే కాకుండా చక్కటి సమాధానాలు చెప్పారు పిల్లలు మరి ఇప్పుడు కథలంటే మీకు చాలా ఇష్టం కదూ మరి ఇప్పుడు ఈ మాసపు కథ ఐకమత్యం నేర్చుకుందామా పిల్లలు పిల్లలు కలిసి ఉంటే లాభమా నష్టమా అది తెలుసుకోవడానికి ఐకమత్యం అనే ఒక మంచి కథను ఇప్పుడు మనం నేర్చుకుందాం రామాపురం అనే గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతనికి ముగ్గురు కొడుకులు వారు చిన్నప్పుడు కలిసిమెలిసి పెరిగారు కానీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వారిలో వారు కలహించుకోవడం మొదలుపెట్టారు గొడవలే గొడవలు తండ్రి కలిసిమెలిసి ఉండమని వాళ్లకు ఎప్పుడూ చెప్తూ ఉండేవాడు అయినా సరే వాళ్లల్లో మార్పు రాలేదు పిల్లలు వాళ్లల్లో మార్పు తేవడం ఎలా అని తండ్రి ఆలోచించాడు ఒకరోజు తండ్రి ఏం చేశాడంటే వాళ్లతో కొన్ని పుల్లలు తెప్పించాడు వాటిని కట్టగా కట్టండి అని చెప్పాడు మొదటి కొడుకును పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతను విరవలేకపోయాడు రెండవ కొడుకుని పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు అతను కూడా విరవలేకపోయాడు మూడవ కొడుకుని కూడా పిలిచాడు పుల్లల కట్టను విరవమన్నాడు మీకు తెలుసు కదా పిల్లలు పుల్లలు కట్టగా ఉన్నప్పుడు విరవగలమా అతను కూడా విరవలేకపోయాడు కొడుకులు ముగ్గురికి నోటి వెంట మాట రాలేదు అలా తండ్రిని చూస్తూ ఉండిపోయారు తండ్రి ముగ్గురు కొడుకులను దగ్గరకు పిలిచాడు పుల్లల కట్టను కట్టగా కాకుండా విప్పి విడివిడిగా ఒక్కొక్క పుల్లను విరవమని చెప్పాడు వాళ్ళు అవలేలగా విరిచేశారు ఎందుకంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంది కనుక అప్పుడు తండ్రి కొడుకుల వైపు చూసి అడిగాడు మీకు ఏమర్థమైంది అప్పుడు కొడుకులు అన్నారు నాన్న కలిసి ఉంటే మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు విడిపోతే బలహీనులమైపోతాం నాన్నా ఇక మేము కలిసే ఉంటాం ఎప్పుడూ కలహించుకోము అన్నారు కొడుకులు తండ్రి ఎంతగానో సంతోషించాడు నుంచి ముగ్గురు కొడుకులు కలిసిమెలిసి ఆనందంగా ఉన్నారు పిల్లలు కథ అర్థమైంది కదూ కలిసి ఉంటే ఎంతో లాభం ఐకమత్యమే మహాబలం మరి ఇప్పుడు మీకు ఈ కథ ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడానికి నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను క్రింది ఇచ్చిన వాక్యాలలో నుండి సరి అయిన సమాధానాన్ని గుర్తించండి పిల్లలు ఒకటి రైతుకు నలుగురు కొడుకులు రెండు రైతుకు ముగ్గురు కొడుకులు మరి వీటిలో సరియైన సమాధానం అవును పిల్లలు రైతుకు ముగ్గురు కొడుకులు చాలా బాగా చెప్పారు పిల్లలు మరి ఈ వాక్యాలలో సరి అయిన సమాధానాన్ని గుర్తిద్దాం ఒకటి పుల్లల కట్టను సులువుగా విరిచారు రెండు పుల్లల కట్టను విరవలేకపోయారు మరి సరి అయిన వాక్యం ఏమిటి అవును పిల్లలు పుల్లల కట్టను విరవలేకపోయారు చాలా బాగా చెప్పారు పిల్లలు వెరీ గుడ్ ఈ క్రింది వాక్యాలలో సరైన సమాధానాన్ని గుర్తిద్దాం ఒకటి ఐకమత్యమే మహాబలం రెండు కలిసిమెలిసి ఉండకూడదు మరి వీటిలో సరైన వాక్యం అవును పిల్లలు ఐకమత్యమే మహాబలం చాలా చక్కగా చెప్పారు పిల్లలు వెరీ గుడ్ పిల్లలు మీరందరూ చాలా మంచివాళ్ళు కథను ఎంతో శ్రద్ధగా విన్నారు నేర్చుకున్నారు కథలోని భావాన్ని కూడా నేర్చుకున్నారు అందువల్లనే చక్కటి సమాధానాలు కూడా మీరు చెప్పారు వెరీ గుడ్ పిల్లలు మరి ఈ కథ రచించిన కవి ఎవరు అని ఆలోచిస్తున్నారు కదూ ఇప్పుడు మనం ఈ కథ రచించిన కవి గురించి తెలుసుకుందాం పిల్లలు ఇప్పుడు మనం ఈ కథకు మూలకారకులైన కవి గురించి నేర్చుకుందాం కవి పేరు లియోటాల్స్టాయ్ ఈ కథకు టాల్స్టాయ్ గారి కథ ఆధారం లియోటాల్స్టాయ్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన రష్యన్ కథకులు నవలాకారులు యుద్ధం శాంతి అన్నా కెరినీవా వంటి గొప్ప రచనలు రచించారు ఇప్పుడు మనం తెలుగు తల్లి రెండవ భాగంలో నేర్చుకున్న అంశాలను పునశ్చరణ చేద్దాం పునశ్చరణ గేయం కంఠస్థం చేయడం గేయాన్ని రాగయుక్తంగా పాడడం కవి గురించి తెలుసుకోవడం కథలోని భావాన్ని అర్థం చేసుకోవడం కథ చెప్పడం నేర్చుకోవడం పిల్లలు ఈ పాఠం మీకు ఎంతవరకు అర్థమైందో తెలుసుకోవడం కోసం నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను మూల్యాంకనం నీళ్ళే మానందనము అని కవి ఎవరి గురించి చెప్పారు తల్లిదండ్రులను గురువులను ఎలా చూడాలి దాశరథి కృష్ణమాచార్యులు గారి రచనలు ఏవి ఐకమత్యం అంటే అర్థం ఏమిటి అందరితో మీరు ఏ విధంగా ఉంటారు మీ స్వంత మాటల్లో ఏదైనా చిన్న కథను రాయండి చాలా చక్కగా నేర్చుకున్నారు పిల్లలు అందరికీ అభినందనలు